హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈరోజు సంబంధించి మనకి పత్రికలో వచ్చినటువంటి తాజా జాబ్ అప్డేట్స్ని అయితే మనం డిస్కస్ చేయబడుతుంది. ఈ వీడియోలో మనం ఏపీ వైద్య శాఖలో ఖాళీలు భర్తీ, నెక్స్ట్ ఏపీ లైబ్రరీ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో మనకి 10,778 వాలంటీర్ పోస్టులు భర్తీకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడగలరు. అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి తీసుకొచ్చి మీకు ఒక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. దానికి బదులుగాను మాకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోస్, మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మేము 100% కష్టపడి వర్క్ చేస్తామండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రతి ఆర్బీకేలో ఒక వాలంటీర్, రైతులకు నిరంతర సేవల కోసం ఏర్పాటు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు అయితే ఇంతవరకు తీసుకుంటున్నారు. ఆర్బీకే కార్యకలాపాలపై ఈ వాలంటీర్లకు ప్రత్యక్ష శిక్షణ అయితే ఇవ్వబోతున్నారండి. ఈ నెల 20 నుంచి ఈ సదుపాయం ఏదైతే ఉంటుందో ఆర్బీకిలో వాలంటీర్ వ్యవస్థ అనమాట తీసుకురావడం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే, ఈ నెల ప్రతి ఆర్బీకిలో ఒక వాలంటీరు, ఈ నెల 20 నుంచి అందుబాటులో వారి సేవలు అని అయితే మనకు సాక్షి దినపత్రికలో అయితే రావడం జరిగింది. గ్రామస్థాయిలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత నాణ్యమైన సేవలను అందించనుంది. ఇందుకోసం ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వాలంటీర్ నియమిస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా రీసెంట్గా జారీ చేశారండి. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వాలంటీర్లను ఎంపిక చేసి వారికి ఈ ఆర్బీకే కార్యకలాపాలు అయితే ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ నెల 20 నుంచి అయితే వారిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సాగు ఉత్పాదకులు రైతులు ముంగిటికు తీసుకువెళ్ళాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 10,778 ఆర్బీకల్ని ఏర్పాటు చేసిందండి. దీనికి సంబంధించి ప్రతి ఆర్బీకల్ ఒక వాలంటీర్ తరఫున 10,778 అయితే వాలంటీర్లు అయితే నియమకం ఈ రైతు భరోసాలో చేపట్టడం జరుగుతుంది. ఆర్బీకల్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే 14,435 అయితే ఈ ఆర్బీకే వ్యవస్థలో అయితే వాళ్ళు పాలు పంచుకుపోతున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే బయాలజీ ఒక సబ్జెక్టుగా ఉండి ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటారో వారికైతే ఈ పోస్టులకి అప్లై చేసే అర్హత అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ గ్రంథాలయ పోస్టుల భర్తీకి డైరెక్టర్ కార్యాలయం ఆరా అనే ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఇది అనంతపురం జిల్లాలకు సంబంధించి రావడం జరిగింది. అయితే మనకి ఇప్పటి నుంచి ఈ లైబ్రరీ పోస్టులు అయితే చాలా పెండింగ్ ఉన్నాయి. 2014 మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి అప్పటి నుంచి ఇంతవరకు అయితే మనకి నోటిఫికేషన్ రాలేదు. బట్ ఈ రాబోయే ఎలక్షన్లోపు అయితే ఈ గ్రంథాలయ పోస్టులకు సంబంధించి డెఫినెట్గా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎవరైతే ఈ లైబ్రరీ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారైతే మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ వచ్చి మీకు ఒక ఉద్యోగం అయితే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకంటూ ఒక ఉద్యోగం అయితే ఉంటుందండి. మీరు అంటే ఈ వస్తుందా లేదా అనేది దిగులు చెందకుండా మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించినట్లయితే డెఫినెట్గా మీకైతే జాబ్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2014 జరిగిన లైబ్రరీ నియామక పరీక్షలకు సంబంధించి మేలో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అయితే అందులో ఇది అనంతపురం జిల్లాకు సంబంధించండి. అప్పుడు 11 పోస్టులకు అయితే ఆల్రెడీ 10 భర్తీ అయ్యి ఒక పోస్ట్ భర్తీ కాలేదండి. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే వైద్య శాఖలో ఖాళీల భర్తీకే కసరత్తు అండి. ఈ వైద్య శాఖ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ వైద్య శాఖ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉందో దానికి అనమాట, అంటే జిల్లాల వారీగా అనేక నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ప్రతి ఈవెన్ పిహెచ్సిలో కూడా ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని అయితే గవర్నమెంట్ అయితే ఆల్రెడీ జీవో అయితే జారీ చేసింది. ఏదైతే డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అంటారండి, ఎవరైతే జిల్లాకు సంబంధించి ఈ ఆరోగ్య కార్య
ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి అనమాట ఆల్రెడీ జీవో అయితే జారీ చేశారు. వారు అనమాట ఎవరికి అంటే ఏ పిహెచ్లో ఎటువంటి పోస్టులు ఖాళీ ఉన్నా వారు వారే ఒక నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ అనుమతి లేకుండా డైరెక్ట్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసరే రిక్రూట్మెంట్ ప్రక్రియకి అనమాట నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని అయితే మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దరఖాస్తుల ఆహ్వానం అండి, ఇది వాలంటీర్ పోస్టులకు సంబంధించి మనకి ప్రకాశం జిల్లా అండి, సారీ నంద్యాల జిల్లా నుంచి మనకి రావడం జరిగింది. ఇది మనకి 4 గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో ఎస్టీ జనరల్ ఒకటి, బీసీ జనరల్ ఒకటి, గోనవరం, ముద్దూరులో ఒక్కొక్కటి మహిళ ఖాళీగా ఉన్నాయని అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ నెల 15వ తేదీలోపు అయితే దరఖాస్తు చేసుకోవాలన్నారని. ఇవన్నీ మనకి ఎంతవరకు ఉన్నటువంటి తాజా జాబ్ అప్డేట్స్ అండి ఈరోజు సంబంధించి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ డిగ్రీ లెక్చరర్కి సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఒక వీడియో చేయబోతున్నామండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒకవేళ యూజ్ కానట్లయితే మన ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో కోరడం జరుగుతుంది. వారు కూడా ఈ వీడియో షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, జై హింద్.